మనము జనగామ మండలం వెంకిరియాల గ్రామంలో ఉన్నాము. వెంకిరియాల గ్రామ సర్పంచి కీర్తి లక్ష్మీ నరసయ్య గారితో ఇప్పుడు మనం ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం చేయబోతున్నాము. మరి కీర్తి నరసయ్య గారు సర్పంచి పదవి చేపట్టిన నుండి గ్రామానికి తను చేసిన సేవలు ఎలాంటివి అనేది తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మనం. సార్ నమస్కారం. సార్ నా పేరు కీర్తి లక్ష్మీ నరసయ్య, మా తండ్రి పేరు వెంకటరామయ్య. నేను గ్రామ సర్పంచ్గా ఎన్నికైన ఏకగ్రీవంగా ప్రజల అభిప్రాయం మేరకు దిగ్విజయంగా వారు నన్ను ఆహ్వానించారు, కాబట్టి నేను సర్పంచ్గా అయ్యాను. వారికి సేవలు సద్వినియోగం చేసుకోవాలని నా యొక్క మనవి. వారికి ప్రజలందరికీ ధన్యవాదాలు, ఎందుకంటే నన్ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు కృతజ్ఞతలు. మరియు జేఎన్టీ వారు ఈరోజు మా ఆహ్వాన మేరకు వచ్చినందుకు వారికి స్వాగతం, సుస్వాగతం. సార్ ముందుగా మీరు సర్పంచిగా ఎన్నిక కాకముందు ఏం వృత్తిలో ఉండేవారు? నేను సర్పంచి కాకముందు మొదట్లో విద్యా కమిటీ చైర్మన్, తర్వాత కాంట్రాక్టర్గా, మరియు విఆర్ఏ విఆర్ఓ, తర్వాత విఆర్ఏ విఆర్ఓగా రిటైర్మెంట్ అయినా 2010లో. ఇప్పుడు మీరు సర్పంచ్ గ్రామ సర్పంచ్గా ఓటింగ్ ద్వారా ఎన్నికయ్యారా లేకపోతే ఏకగ్రీవం అయిందా? ఏకగ్రీవంగా నన్ను ప్రజలు ఎన్నుకున్నారు. పోటీ లేకుండా నేను ఎన్నికైన ప్రజలకు వారికి సద్వినియోగం చేసుకున్న కొరకు నా పూర్తి కాలం వారికి సదా సేవ చేయడానికి నేను ఉన్నాను. కాబట్టి ప్రజలు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు వారికి. మరి ఇప్పుడు సర్పంచ్గా పదవి చేపట్టిన నుండి గ్రామంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా డ్రైనేజీ కాలువల పరిస్థితి ఏ విధంగా ఉంది? డ్రైనేజీ కాలువలు కాకుండా మేము ఇప్పుడు 600 మీటర్ల మేరకు అండర్ డ్రైనేజీ చేయగలుగుతున్నాము. ఈ మొత్తం కూడా గ్రామం మొత్తం అండర్ డ్రైనేజీ చేయటకు మేము పూర్తి మేము దానికి సద్వినియోగం చేస్తాము. ఇప్పుడు ఇప్పటివరకు 600 మీటర్ల డ్రైనేజీ పూర్తి చేశాం. ముఖ్యంగా ప్రజలకు త్రాగునీటి సమస్య చాలా అధికంగా ఉంటుంది గ్రామాలలో. మరి త్రాగునీటి సమస్యను నిర్మూలించడానికి మీరు చేపట్టిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? మరి మిషన్ భగీరథతో పాటు వాటర్ ట్యాంక్ ద్వారా జనరల్గా ట్యాప్ ద్వారా వచ్చే వాటర్ ఎలా అందిస్తున్నారు జనాలకు? మా గ్రామంలో రోజు దాదాపు 2 ట్యాంకులు ఉన్నాయి. ఒకటి 60 లీటర్ల ఒక ట్యాంకు, 40 లీటర్ల ఒక ట్యాంక్ ఉంది. అది దినం తప్పి దీని ఇప్పుడు ప్రస్తుతం రోజు నింపడం జరుగుతుంది. మా గ్రామంలో 6 మోటార్లు ఉన్నాయి, మోటార్లు నడుస్తున్నాయి. 3 మోటార్లు 1 HP మోటార్స్, మిగతా 3 మోటార్స్ బోర్ ద్వారా వస్తుంది. ప్రతిరోజు వారికి ప్రతి నిత్యం వారికి సరిపోను నీరు ఇస్తున్నాము. సమృద్ధిగా నీరు ఉంది. నీరుకు ఏ రోజు మా గ్రామంలో 360 రోజులు కొదవలేదు. మిషన్ భగీరథ నీరు రోజు నింపుతాడు. జనాలకైతే తాగునీటి సమస్య లేదంటే సమస్య, నీటి సమస్య మా గ్రామంలో ఎప్పుడూ లేదు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? మరి గ్రామంలో హరితహారం ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పటివరకు ఎన్ని మొక్కలు నాటడం జరిగింది? మా గ్రామంలో హరితహారం మా కేసీఆర్ దేవ వలన మేము ఇంతకుముందు 30,000 మొక్కలు పంచాము. ఇప్పుడు 40,000 మొక్కలు పంచడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇంటింటికి 6 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు 30,000 మొక్కలు ఇచ్చాము. వ్యవసాయదారులు కూడా పెట్టుకున్నారు. వారికి నిర్వహణ ఖర్చు కూడా ప్రభుత్వము దాని ద్వారా ఇస్తున్నాము. నెలకు వారికి 5 రూపీస్ ఒక మొక్క చొప్పున. మీ గ్రామంలో కూడా ఇంటింటికి 6 మొక్కలు ఇస్తున్నాము. ఈరోజు కూడా పంపిణీ జరుగుతుంది. మా ట్రాక్టర్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఇంతకుముందు కూడా 2 రోజులు పంచాము, ఇంకా 2 రోజులు పంచుతాము. ఇంటింటికి 6 మొక్కలు ఇస్తాము. మళ్ళీ హరితహారం మొత్తం ఇరువైపుల రోడ్లకు చెట్లు నాటడం జరిగింది, ఇంకా జరుగుతుంది. తుక్కుంబాయి రోడ్డు, ఇటు గానుపాడు రోడ్డు, ఇటు గోపరాజపల్లి రోడ్డు, ఇవన్నీ మొక్కలు పెట్టడం జరుగుతుంది. మరియు మన ఒక్కొక్క ఎకరం స్థలము మన గ్రామంలో పార్కు తీసాము. అందులో వనమూలికలకు అధికము, వనమూలికలకే స్వచ్ఛంగా పెట్టడం జరుగుతుంది. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతము ఈ పార్కులో ఈ నర్సరీ అందు 26 రకాల మొక్కలు 40,000 మొక్కలు తయారుగా ఉన్నాయి. దీన్ని
ఈ నెలలో పూర్తి చేయడానికి మేము కృషి చేస్తాం. మరి గ్రామంలో డ్రైనేజ్ కాలువల పరిస్థితి ఏ విధంగా ఉంది? అదేవిధంగా ఇంటింటికి ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టిరా? చేపడితే ఎలా ఉంది పరిస్థితి? ఇంతవరకు ఎన్ని ఇంకుడు గుంతలు నిర్మించడం జరిగింది గ్రామంలో? మా గ్రామంలో ఇంతవరకు 60 ఇంకుడు గుంతలు చేశాము. ఇంకా 450 ఉన్నాయి. మాకు ఈ సంవత్సరం కలెక్టర్ గారు 200 ఇచ్చారు మాకు టార్గెట్. 200 2-3 నెలల్లో పూర్తి చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. అన్ని మెటీరియల్ తెస్తున్నాము. రైతులు కూడా మన వాళ్ళు కూడా ప్రోత్సాహంగా ఉన్నారు. వారికి కూడా మేము సహకరిస్తున్నాము, వారు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి మేము చేయటకు ఏ విధమైన సంకోచం లేదు. గ్రామానికి గ్రామ పంచాయతీకి పారిశుద్ధ్య కార్మికులు ఎంతమంది ఉన్నారు? మరి వారికి సరైన టైంలో జీతభత్యాలు ఇస్తున్నారా? మరి రాబోయే రోజులలో వారిని పర్మనెంట్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? ఇంతవరకు మన గ్రామంలో జనాభా ప్రాతిపదికన 2011 ప్రకారం మా గ్రామానికి 3 ఇచ్చారు. కానీ మేము 8 తోటి నిర్వహిస్తున్నాము. 3 ప్రభుత్వం 8,500 చొప్పున, మిగతా వారిని మేము గ్రామ పంచాయతీ తరఫున పెట్టుకున్నాము. ఈ 5 పరిశుద్ధ కార్మికులు, ఒకరు వాటర్ మెన్, ఒక ఎలక్ట్రీషియన్, ఒక కారవారు, మొత్తం 8 సిబ్బందితోటి నిర్వహిస్తున్న వారు సక్రమంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏ విధమైన పారిశుద్ధ్యంలో కానీ, నీటి అవసరాలు కానీ, ఏ విధంగా రోజు రోజు సరఫరా చేసుకుంటూ రోజు రోజు పరిశుద్ధం బాగా చేసుకుంటున్నామని చేసుకుంటున్నాము ఇప్పటి వరకు. కాబట్టి ఇప్పటి వారిని ప్రభుత్వంకు మేము సహకరించి ప్రభుత్వంతో పోట్లాడి 8 కూడా శాంక్షన్ చేసుకునేందుకు ఆలోచనలు ఉన్నాము. మరి ఈ వెంకిరాల గ్రామానికి హరితహారం నర్సరీతో పాటు గ్రామంలో వైకుంఠధామం పార్క్, డంపింగ్ యార్డు అలాంటివి ఏమైనా శాంక్షన్ అయినాయా? శాంక్షన్ అయితే వర్క్ ఎంతవరకు వచ్చింది? ఈ డంపింగ్ యార్డు మా గ్రామంలో జిల్లానే ప్రథమ స్థానంలో ఉంది. మన కలెక్టర్ గారు కూడా చూశారు, విజిట్ చేశారు. మన డిఆర్డిఏ రామరెడ్డి గారు, మన డిపిఓ గారు, మన ఆర్డిఓ గారు, తహసీల్దార్ గారు అందరూ చూశారు. బాగా ఉంది, నర్సరీ బాగుంది, డంపింగ్ యార్డు కూడా బాగుంది, బాగా నిర్వాహకులు బాగా చేస్తుందని మాకు మెచ్చుకున్నారు. కాబట్టి మాకు చాలా సంతోషం ఉంది. ఇంకా ప్రోత్సాహంతో పనిచేయటకు మేము ముందుకు సాగుతాము. మాకు పార్కు కూడా శాంక్షన్ అయింది. పార్కులో ఈ వారం 10 పార్కు కూడా ఫినిషింగ్ చేసేటకు మేము తయారుగా అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాము. దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ఈ నర్సరీ దీనికి ఎండాకాలంలో నీడ చెట్టు ఎండిపోకుండా షెడ్ కూడా వేసాము. బాగా ఉంది, చాలా బాగుందని అధికారులు మాకు మెచ్చుకున్నారు. కాబట్టి మాకు సంతోషంగా ఉంది. ఇంకా చేయటకు మాకు ప్రోత్సాహం ఇస్తుంది. కాబట్టి మేము ముందుకు పోవటకు సిద్ధంగా ఉన్నాము. వైకుంఠధామం కాల్చడానికి పెట్టారు. షెడ్ కూడా స్నానాల గది తయారైంది. ఖాళీ ఇప్పుడు ఒక దింపుడు గల్లాలు 2 చేయాల్సి ఉంది. ఆ దింపుడు గల్లాలు ఈ 10-15 రోజుల చేస్తాము. మళ్ళా దానికి చుట్టూ ఫినిషింగ్ చేస్తాము. మరియు ఆర్చ్ కూడా తయారవుతుంది. అన్నీ ఈ నెల వరకు పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి మీ గ్రామంలో దీపాలు వెలుగుతున్నాయా సక్రమంగా? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు మంచి సహకరిస్తున్నారా? మరి ఇప్పటి వరకు అన్ని బల్బులు వెలుగుతున్నాయా? ఎలా ఉంది పరిస్థితి రాత్రి వేళల్లో? ప్రజలకు ఏ విధంగా మీరు చర్యలు తీసుకుంటున్నారు? మా గ్రామంలో వీధి లైట్లు అన్నీ వాటికి నెంబర్లు వేసాము. ఏ రోజు లైటు అది ఫెయిల్ అయినా కానీ ఇన్ఫర్మేషన్ ఆ ఇంటి యజమాని కానీ మా ఎలక్ట్రీషియన్ కానీ వచ్చి చెప్పడంతో దాన్ని వెంబడే రిప్లేస్మెంట్ చేయించుకుంటూ ఎప్పుడు వెలుగులతోటి నింపుతున్నాము. ఎప్పుడు వెన్నెలుగా ఉంచుతున్నాము గ్రామాన్ని. ఎవరి వేళలా ఎప్పుడు కాంతివంతంగా మా గ్రామము వెలుగుతుంది. కాబట్టి మేము అట్లాగే కొనసాగిస్తాం, నిర్వహిస్తాం. దానికి వెనక పడే ముచ్చట్లేదు. ప్రజలను ఇబ్బంది పెట్టము. లైట్లలో ఎప్పుడు వెలుతుండే వస్తాం. మీ గ్రామంలో అంగన్వాడీ సెంటర్లు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? మరి వాటి పనితీరు ఏ విధంగా ఉంది? అదేవిధంగా గ్రామంలో ఆశా వర్కర్లు ఎంతమంది ఉన్నారు? వారు ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారు? మా గ్రామంలో
అంగన్వాడీ స్కూల్స్ రెండు ఉన్నాయి పాఠశాలలు, ఒకటి పక్క భవనం ఉంది, ఒకటేమో ప్రాథమిక పాఠశాల అందే నిర్వహించబడుతుంది, దానికి కూడా కొత్త భవనం కావాలి. ఇద్దరు టీచర్లు కూడా చాలా బాగా చేస్తారు, బాగా నిర్వహిస్తారు. టైంకు వారికి ఇప్పుడు అది మన ఆహారము భరిష్యమైన పదార్థాలు ప్రభుత్వం నుంచి వచ్చిన గుడ్లు అవి అన్నీ వారు సక్రమంగా వస్తారు, చాలా మంచిగా నిర్వహిస్తున్నారు. ఆశా వర్కర్లు కూడా ఈ కరోనా టైంలో ప్రతి ఇంటికి సర్వే చేసి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎల్లవేళ చూసుకుంటూ మా గ్రామానికి 104 డాక్టర్ వైద్యశాల కూడా వన్ నెలలకు ఒకసారి వచ్చి వారు మందులు ఇవ్వడం జరుగుతుంది. టీబీ పేషెంట్లకు కానీ ఈ వేరే వేరే వాటికి అన్నిటికీ వారి యొక్క రిజిస్టర్ ప్రకారం వారి యొక్క పేర్లు నమోదు ప్రకారం అందరికీ మందులు నెల నెల ఇచ్చుకుంటూ బాగా నిర్వహిస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు, ఆరోగ్యంగా ప్రజలు ఎక్కువ బీమారి కాకుండా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారు. మరి ఈ గ్రామంలో ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకున్నవారు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి లబ్ధి చేకూరింది? మా గ్రామంలో దాదాపు 14 మందికి కళ్యాణ లక్ష్మి అందింది, ఇంకొక 2-3 అవుతున్నాయి, ప్రాసెస్ ఉంది, అది కూడా ఈ 1-2 నెలల అవుతుంది. మొత్తం కళ్యాణ లక్ష్మికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఉపయోగపడుతుంది, వాళ్ళు సంతోషంగా ఉన్నారు ప్రజలు. కేసీఆర్ యొక్క రైతు ఈ కళ్యాణ లక్ష్మి పథకంతో దంపతులు సంతోషంగా జీవిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు రైతు బంధు పథకం ఏ విధంగా అమలవుతుంది, మరి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది గ్రామంలో? గ్రామంలో మా గ్రామంలో దాదాపు 95% రైతు బంధు వస్తుంది. కొన్ని కొనడం రిజిస్ట్రేషన్లు అవి కొన్ని కొంచెం 5% మాత్రం వాళ్ళు చేర్పులు మార్పులు ఉన్నాయి కాబట్టి అవి కొంచెం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైతే 95% రైతు బంధు అందరికీ చేరుతుంది, చాలా సంతోషంగా ఉన్నారు. మీ గ్రామంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, మరి ఆ చెరువులకు గోదావరి జలాల ద్వారా చెరువులను నింపడం జరిగిందా, మరి ఏ విధంగా ఉంది పరిస్థితి, రైతులు ఏమనుకుంటున్నారు? మా గ్రామంలో 3 చెరువులు ఉన్నాయి, ఒకటి ఆనందమ్మ చెరువు, 2వది షేర్మాన్ కుంట, 3వది మామిడిజాలు వాగు. ఈ మా గ్రామం నుండే వేరే గ్రామాల అన్ని గ్రామాలకు ఇక్కడి నుంచి సరఫరా కావాల్సింది ఉంది. పంపింగ్ కూడా మెయిన్ లైన్ కూడా ఇక్కడి నుంచే పోతుంది కనుక మాకు 360 రోజులు నీటి కొరత లేదు. ఈ మా ముత్తిరెడ్డి గారు వచ్చి నుంచి మన బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీరు ఇచ్చారు, అప్పటి నుంచి మాకు ఇంతవరకు నీరు కొదువ అనేదే లేదు. వారి యొక్క ఆశీర్వాదం ఉన్న రోజులు మాకు ఏ బాధ లేదు. మాకు ఎల్లకాలం 360 రోజులు నీటి కొదవే లేదు. బోర్ల ద్వారా కానీ బావుల ద్వారా కూడా ఇంతకుముందు బావులలో నీరు లేకుండే బావులు ఎండిపోయిన బావులన్నీ సమృద్ధిగా నిండి ఈతలకు పిల్లలు ఈతలకు కొట్టేంత నీరు కూడా మా దగ్గర ఉంది. చాలా బాగుంది, సంతోషంగా ప్రజలు సుఖశాంతులతోటి ఉన్నారు కాబట్టి, సంతోషంగా ఉన్నారు కాబట్టి వారికి మా యొక్క కృతజ్ఞతలు. రైతులు ఆనందంగా ఉన్నారు కాబట్టి మాకు సంతోషంగా, మాకు కూడా ఉన్నది. ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి మాకు ఉత్సాహంగా ఇంకా చేసుకోవాలని. మా గ్రామంలో దాదాపు 1 సంవత్సరానికి 100 ఎకరాలు తయారు చేస్తున్నారు, ఇంకా కూడా మా దగ్గర దానికి వరికి బాగా ప్రోత్సాహం ఉంది, నీరుకి ఏ విధమైన కొదవలేదు మా దగ్గర. మరి గ్రామంలో ఇల్లు లేని, అసలు జాగే లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వం, మీ గ్రామంలో ఎంతమంది నిరుపేదలకు ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఇల్లు నిర్మించుకోవడానికి శాంక్షన్ చేసింది? మా గ్రామంలో ఇంతవరకు 1 బెడ్రూమ్ కూడా రాలేదు, డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ కాలేదు. కొందరికి సొంత స్థలాలలో ఉన్నాయి, పెంకుటిళ్ళు ఉన్నాయి, వారికి మా ఎమ్మెల్యే ద్వారా మేము వారి ప్రోత్సాహంతో వారి యొక్క ఆశీర్వాదంతో కంపల్సరీ మేము ఒక 100-150 డబుల్ బెడ్రూమ్ తీసుకొచ్చుకుంటాము, కృషి చేస్తాము, సిద్ధంగా ఉన్నాము. మీ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు లింక్ రోడ్లు ఏమైనా ఏర్పాటు చేసిరా, ఏర్పాటు చేయకపోతే మీరు ఏ విధంగా ప్రయత్నం చేయబోతున్నారు, ప్రభుత్వం ద్వారా ఎలా శాంక్షన్ చేయించుకోబోతున్నారు, మరి మీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారి సహకారంతో ఏ విధంగా ముందుకెళ్తారు? మేము ముత్తిరెడ్డి గారి తోడుతోటి ఆయన
ఆయన ప్రోత్సాహంతో ఆయనను మేము కొట్లాడి వారితో ముత్తేడి గారు ఎమ్మెల్యే గారు మా అన్నగారితో ఎమ్మెల్యే గారి మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారి ద్వారా తప్పకుండా వెంకిరాల నుండి గోపరాజ్ పెళ్ళి, వెంకిరాల నుంచి అడికేశ్వరం, వెంకిరాల నుంచి తుకుంబాయి, వెంకిరాల నుంచి కనవనగూడెం, వెంకిరాల నుంచి పెద్దపాటు రోడ్డు శాంక్షను బీటీ రోడ్లు కూడా చేయించుటకు మేము వారిని కోరుకుంటూ వారి యొక్క ఆశీర్వాదంతో తప్పకుండా తెచ్చుకుంటాము. ముత్తిరెడ్డి గారి ఆశీర్వాదం మాకుంది, అమ్మా ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తున్నారు చేస్తారు అని నా యొక్క అభిప్రాయం. మరి మీ గ్రామంలో కరోనా వ్యాధి ప్రబలకుండా ఎలాంటి చర్యలు చేపట్టారు? అదేవిధంగా పేద ప్రజలకు మీ వంతు సహాయంగా ఎలాంటి సహాయ సహకారాలు అందించడం జరిగింది? మేము కరోనా గురించి పాగింగ్ ఒక 2-3 సార్లు చేయడం జరిగింది. మళ్ళీ బీచింగ్ పౌడర్ కొట్టడం జరిగింది. ఎంబడెంబడే పారిశుద్ధ్యం దోమలు లేకుండా అది లేకుండా చేశాము. మరియు ఇంటింటికి నిత్యావసర వరకు సరుకులు ఒకసారి పండ్లు, ఒకసారి గుడ్లు, ఒకసారి ఇట్లా ఇంటింటికి అందరికీ మొత్తం ఇంటింటికి సప్లై చేశాము. దాతలు చాలా సహకరించారు. కొందరు దాతలు 1,000, 2,000, 5,000, 10,000 ఇట్లా ఇచ్చారు. వారి ద్వారా మేము చాలా కృషి చేశాము. ఒక దప మాస్కులు, ఒక దప కోడిగుడ్లు, ఒక దప మన గర్భిణీ స్త్రీలకు కూడా సపరేట్గా పండ్లు, వారి యొక్క వారికి తినే ఆహార పదార్థాలు అన్నీ మేము వారికి ఇచ్చి నిర్వహించడం జరిగింది. కొంత చాలామంది దాతల ద్వారా ఈ విధమైన సహకారం చేసిన వారి పేర్లు వాళ్ళ పేర్లు పెట్టి మేము పోస్టర్లు వేసి వారికి యొక్క ఆశీర్వాదంతో గ్రామంలో అంతింటికి అన్నీ ఇచ్చాము. మా గ్రామంలో ఈ బుట్టలు కూడా తడి బుట్ట, పొడి బుట్ట ఇవన్నీ గ్రామ దాతల ద్వారా ఇచ్చాము. ఇవన్నీ మేము సహకరించుకో గ్రామంలో బెంచీలు సేద తీర్చుకోవడానికి పెద్ద మనుషులు కొందరికి అక్కడక్క 20 బెంచీలు వేయించాము. చాలా బాగుంది. ఇంతకుముందు లేకుంటే ఇప్పుడే కొత్తగా వేసాము. చాలా ఈ కరోనా గురించి కూడా మా ఏఎన్ఎం గారు కానీ మా సెక్రటరీ గారు అందరం ఇంటింటికి కొత్తగా వచ్చిన బాంబే అటువంటి నుంచి వచ్చిన వారికి కూడా హై స్కూల్లో పెట్టి వారికి అక్కడనే భోజన సౌకర్యం చేసి నీరు క్వారంటైన్ చేసుకుంటూ వాళ్లకు తినే ఆహారం పదార్థాలు అన్నీ పంపినాము. ప్రస్తుతం ఇప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళనే ఉంచుకుంటూ బయటికి రాకుండా బయట నుంచి వచ్చిన బాంబే నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఈ పాజిటివ్ కేసుల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళను అక్కడనే వాళ్ళ ఇంట్లోనే నిర్బంధంగా ఉంచి అక్కడనే ఉంచుతున్నాం. కాబట్టి ఇది కరోనాలో కూడా మేము దిగ్విజయంగా దాన్ని ఎదుర్కోగలుటకు సిద్ధంగా ఉన్నాము, జయప్రదం చేయగలుగుతామని మా యొక్క అభిప్రాయం. మా గ్రామంలో ఇంతవరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదు, రాదు, రాకుండా చేయగలుగుతాము. ఆ దృఢ సంకల్పంగా ఉన్నాము. భగవంతుని దయ వలన మేము అదేవిధంగా గ్రామ ప్రజలను కాపాడుకుంటామని మేము ప్రజలకు హామీ ఇస్తున్నాము. ముందు ముందు నిర్వహిస్తాము, ఆ విధంగా రాకుండా చేస్తాం. మరి ఈ గ్రామానికి ప్రభుత్వం ద్వారా ఎన్ని పక్కా భవనాలు శాంక్షన్ చేయబడింది? మరి ఎన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి, ఎన్ని పూర్తి స్థాయిలో అయినాయి? మరి ఇన్కంప్లీట్ కానీ వాటి కోసం మీరు ఏం చేయబోతున్నారు? మా గ్రామంలో మహిళా భవనం స్లాబ్ పడింది, మిగతా గోడలు దాని యొక్క ప్లాస్టింగ్ అవి నిర్వహించబడింది, అవి ఇన్కంప్లీట్ ఉన్నాయి. మా ఎమ్మెల్యే సహకారంతో అవి మేము పూర్తి చేయటకు మేము వారిని కోరుకుంటున్నాం. స్లాబ్ పడ్డది దానికి పూర్తిగా కంప్లీట్ కాలేదు. గోడలు, దాని ప్లాస్టింగ్, దానికి సంబంధించిన అన్నీ చేయించుకోవాల్సింది. మళ్ళా మా గ్రామంలో పాల సెంటరు, పాల కేంద్రము స్లాబ్ పడ్డది, దానికి గోడలు కావాలి, దానికి ప్లాస్టింగ్ అవన్నీ నిర్వహించడానికి నిధులు కావాలి. ఈ కరోనా రావడం వలన ఎమ్మెల్యే గారికి నిధులు లేక ఆగుతున్నాము. ఎమ్మెల్యే గారితో ప్రోత్సాహంతో తప్పకుండా మేము ముత్తిరెడ్డి గారి నాయకత్వంలో మేము శాంక్షన్ చేసుకొని దిగ్విజయంగా ఈ మూడింటిని పూర్తి చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఒక సర్పంచ్గా మీ గ్రామం, మీరు ఒక సర్పంచ్, గ్రామానికి సర్పంచ్ కాబట్టి ఈ గ్రామంలో ఉన్న నేటి యువతరానికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఎలా ఉండబోతున్నాయి? మా గ్రామంలో యూత్ అందరికీ కోరడం ఏంటంటే వారి యొక్క
భవిష్యత్తు మా గ్రామం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దితే దేశ భవిష్యత్తు కూడా బాగుపడుతుంది కనుక వారు తప్పుడు తోవలు పోకుండా ఏదో సద్వినియోగం చేసుకుంటూ ఎవరి ఏ విధమైన వ్యాపకం ద్వారా పైకి రాగలుగుతారో ఆ విధమైన పని చేసుకుంటూ పైకి రావాలని మా యూత్లకు అందరికీ కోరుకుంటూ వారిని ప్రోత్సహించడానికి మేము వెళ్ళవేళ సిద్ధంగా ఉండి వారికి ప్రోత్సహించుకుంటూ ముందుకు తీసుకెళ్తామని మా యొక్క అభిప్రాయం. వారి యొక్క కోరిక మేరకు ఏ విధమైన వృత్తిపరంగా పోయే వారికి వారికి సహకరిస్తామని మేము సిద్ధంగా ఉన్నాము. వారి శ్రేయస్సే మా శ్రేయస్సు, మా శ్రేయస్సే దేశ శ్రేయస్సు, ప్రజ గ్రామ శ్రేయస్సు, దేశ శ్రేయస్సు దానిపై ఆధారపడి ఉంది కనుక తప్పు తోరపోవుటకు మేము వాళ్ళని వాళ్ళని సహకరించుకు ఖండించుకుంటూ వాళ్ళు మంచి మార్గంలో పెట్టుటకు మేము ఎల్లవేళ్ళలా కృషి చేస్తాం. ఇది జనగామ మండలం వెంకిరియాల గ్రామ సర్పంచ్ కీర్తి లక్ష్మీ నరసయ్య గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం జరిగింది. మరి రాబోయే 4 ఏళ్ల కాలంలో మరి గ్రామాన్ని ఒక సర్పంచ్గా గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు, వారి ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రభుత్వం సహకారంతో ఏ విధంగా గ్రామాన్ని ముందుకు తీసుకుపోయి ప్రజల మన్ననలు పొందుతాడని చెప్పేసి మనం వెచ్చుద్దాం. కెమెరా పర్సన్ వికీతో శ్రీనివాస్, జేఎన్ టీవీ జనగాం. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.